మెదక్ జిల్లా చేకుంట నర్సింగ్ మండలంలోని పలు గ్రామాల్లో దుబ్బాక ఉప ఎన్నికలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత రామలింగారెడ్డి ప్రచారంలో ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్రెడ్డి, మదన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు రైతులను నానా అవస్థలు పెట్టగా ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పదవులను సైతం లెక్క చేయకుండా రాజీనామాలు చేసిన ఘనత కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలదే అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ప్రసంగిస్తూ, దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని గుర్తు చేసుకుంటూ కన్నీరు పర్యంతమయ్యారు. రామలింగారెడ్డి లాగా అందరికీ అందుబాటులో ఉంటానని, ఓటు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణకేరి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ హేమలత, జెడ్పీటీసీలు శ్రీనివాస్, గూగుల్ బాణాపురం కృష్ణారెడ్డి, ఎంసీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంగళరావు, తౌరియా నాయక్, ఎంసీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఆకుల మల్లేశం, రామరెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామలింగన్న అక్కడ ఎమ్మెల్యే బిందలాటం పెడదురు మా అక్క చెల్లెలు. నేను ఇక్కడ ఎమ్మెల్యేను, 2004లో ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నానా లేదా? అప్పుడు మా అక్క చెల్లెలకు నీళ్ళ కష్టంతోనే బిందలాటం పెట్టాలేదా? కొంచెం సౌండ్ తక్కువ చేపిట నరేష్ పడాల్సి వస్తుంది. బోరింగ్ కొట్టి కొట్టి చేతులు నొస్తుండే మా అక్క చెల్లెలకు, మోసి మోసి బిందెలు కాయలు కాసినాయి. సైకిల్ మీద నీళ్లు తెచ్చుకున్నాం, బండ్ల మీద నీళ్లు తెచ్చుకున్నా. మన సోలిపేట రామలింగన్న వాళ్ళ సతీమణి మన సుజాతక్కకు మీరు ఆశీర్వదించాలని చెప్పేసి, మరి రామలింగన్న మిగిలిచిపోయిన అసంపూర్తిగా ఉన్న పనులను ఈ గ్రామానికి, ఈ మండలానికి, నియోజకవర్గం చేస్తానని ఒక నమ్మకంతో మన దగ్గరకు వచ్చింది. అతను పెద్ద ఎత్తున ఆశీర్వదించాల్సిందని మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నారు. నమస్కారాలు. తాండా వాసులకు కూడా, మరి వారందరికి కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇవాళ మరి నిన్ననే నేను ఇంటికి 2 సార్లు ఈ గ్రామానికి రావడం జరిగింది. సమస్యలు చాలా వరకు కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. అన్నిటికంటే మెయిన్ మరి ఇది చేయకుంట మండలం ఉన్నది, నార్సింగ్ మండల్లో కలపాలనేది ప్రజల వాంఛ ఉన్నది. కనుక ముఖ్యమంత్రి గారు కూడా ఎవరికి సంబంధించింది, మరి ఏ గ్రామం దగ్గర ఉంటే మరి పొరపాటున అఫీషియల్ ద్వారా జరిగింది కనుక తప్పకుండా మీరు గెలిపించిన తర్వాత సుజాతమ్మ గారు తప్పకుండా చేపిస్తుంది అనేది కూడా మీకు అందరికి గట్టిగా హామీ ఇస్తున్నాం. కోరిక నెరవేర్చుకున్నాడు. అభివృద్ధి పనులు మాత్రం ఇంకెన్ని ఆశయాలు ఉండేను, అవి చేయడానికే నేను వచ్చిన. ఆయన లేని లోటు నేనే తీసుకుంటా. గౌరవ ముఖ్యమంత్రి గారు 5 మాటల టికెట్ ఇస్తే రామలింగారెడ్డి 4 మాటలు గెలిచిండు. 4 మాటలు కూడా ఎంత ఒక ఆయన రెస్ట్ అనేది ఎన్నడూ తీసుకున్నాడు అంటే మార్చి 22 నాడే ఇంట్లోకి బయటకు వెళ్లకుంటున్నాడు. 5 ఏళ్ల టర్మ్ అంతా కూడా ఒక్కరోజు కూడా బయటకు వెళ్ళని రోజు లేదు.